हेलो एवरीवन, वेलकम बैक टू अनुराम टिप्स। इवाल्टी वीडियोलो मनं काकरकाय वेपुडु एला प्रिपेर चेसुकोवालो चूद्दां। मरि ओक हाफ केजी काकरकायलु तीसुकुंदां। ई काकरकायलु मन हेल्थ कि एंतो मंचिवि। मुंदुगा मनं ई काकरकाय ओक एड्जेस नि कट चेसि मध्यलो इला घाट लागा पेट्टि कट चेसुकोवालि। इप्पुडु ई काकरकायल्नि बाइल चेसुकुंदां। मनं ई काकरकायल्नि स्टफिंग चेसुकुने विधंगा कट चेसुकोवालि। काकरकायल्नि మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాం। ఈ లోగా మనం స్టఫింగ్ కి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా 1 కప్ నువ్వులు తీసుకుని pan లో వేసి చిటపటలాడేలాగా వేయించుకోవాలి। నువ్వులను ఒక ప్లేట్ లోకి తీసుకుని 1 కప్ కొబ్బరి వేసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ కొబ్బరి నీళ్ళ బ్రౌన్ గా అయ్యేదాకా వేయించుకోవాలి। కొబ్బరిని ఒక ప్లేట్ లోకి తీసుకుని 1 కప్ మినపప్పు pan లోకి వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి। ఒక ఉల్లిపాయ నీళ్ళ కట్ చేసుకొని पैन वेसी वेवाली और निम्षम वेगन अलग इंदो ईदारू वेसी वन स्पून आईसकोवाली। पचिमिर्ची उल्लिपायनी ब्राउन अका वे पक्काली। इप्ड मन काकरकाय उड़की चेकंदा चूँ काकरकाय एंत मेत उपो वीट का कूलिता इपू काकरकायलु मन मुझे वेचना नव्वल कोबरी मिनपने इला ग्रैंड चुस्काली। अलग इंदो मन వేయించిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 5-6 లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి। ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, రుచికి సరిపడ salt వేసుకొని ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నానబెట్టి వేసుకోవాలి। గ్రైండ్ చేసుకొని చివరిగా 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కాకరకాయలు చల్లారాక ఇందులోంచి వాటర్ డ్రైన్ చేసుకొని ఈ కాకరకాయల నుంచి ఇత్తులను సెపరేట్ చేసుకోవాలి। ఇలా ఒకదాని వెంట మరొకటి అన్నిట్లోంచి ఇత్తులను సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గ్రైండ్ చేసి ఉంచిన మసాలాని ఇందులోకి స్టఫింగ్ చేసుకోవాలి। ఇలా ఒక్కొక్కటిగా అన్నిట్లోకి స్టఫింగ్ చేసుకొని చూసారుగా ఇలా అన్నిట్లో స్టఫింగ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। వీటిని వేయించడానికి స్టవ్ ఆన్ చేసి కుకింగ్ పాన్ లో తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ని కాస్త వేడయ్యాక ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ చేసి పెట్టిన కాకరకాయల్ని వేసి ఇందులో వేసి వేయించుకోవాలి। కాకరకాయలు తిప్పుతూ బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి। అడుగంటిందని కంగారు పడన అవసరం లేదు। అడుగంటితేనే రుచి ఎంత టేస్టీగా ఉంటుంది। ఈ స్టఫ్డ్ కాకరకాయల్ని ఓపిక ఉడకనివ్వాలి। ఈ స్టఫింగ్ కూడా బాగా మగ్గితే రుచి ఎంత టేస్టీగా ఉంటుంది। కాకరకాయ మసాలాని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి మగ్గనివ్వాలి। ఈ కాకరకాయ ఉడకడానికి 18 టు 20 మినిట్స్ పడుతుంది। కానీ పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తినేలా ఉంటుంది రుచి। చివరకు కాస్త కొత్తిమీర వేసి ఇక దీన్ని వేడి వేడి రైస్ లో కాస్త నెయ్యి వేసి తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటుంది। తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు, అంత రుచిగా ఉంటుంది। ఇక ఈ కాకరకాయని ఒక సర్వింగ్ బౌల్ కి తీసేసుకుందాం। ఎంత టేస్టీగా ఉందో కదా చూస్తుంటే। స్టఫ్డ్ కాకరకాయ మసాలాని చపాతీతో రైస్ తో తీసుకుంటే ఎంత రుచిగా ఉంటుంది।